అత్తగారండి. అల్లుడా? మరి మీ మనోడిని ఎందుకు కిడ్నాప్ చేశాడండి? అయినా కిరణ్ కిడ్నాప్ చేయడం ఏంటండి? శిరీష దగ్గర బాబు, కిరణ్ దగ్గర బాబు, పిల్లలిద్దరు ట్విన్స్. ట్విన్సా? అవునండి. అరే ఆ సెల్ ఓపెన్ చేయండి రా. ఓకే సార్. సారీ కిరణ్ గారు, ఈ ట్విన్స్ ట్విస్ట్ నాకు తెలియక. సార్, సార్ ఏంట్రా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం జరిగింది? బాబు ఎక్కడ? బాబు నువ్వు కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపాడుతున్నారా? ఏయ్, నీ కహళీలన్నీ కట్టి పెట్టి నా కొడుకుని మర్యాదగా నా దగ్గరికి పంపించు. అల్లుడు గారు, నా మాట మాట్లాడకండి. మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి. కిరణ్, ఎమోషనల్ అవ్వకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటికి? ఎప్పుడైతే ఇది నా తన్ని బంధాలు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. చూడండి ఇన్స్పెక్టర్, రేపు పొద్దున కల్లా నా కొడుకు నా దగ్గర ఉండకపోతే నేనేంటో మీకు చూపిస్తాను. ఏం పోలీసులయ్యా, పోయిన బిడ్డని వెతికి పెట్టమంటే ఉన్న బిడ్డనే పోగొట్టారు. సార్ పదమ్మా, ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా చెప్తారో నుంచి త్వరగా పారిపోయి బారణీలు అమ్ముకుని బతకడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు, నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్, వద్దు భయ్యా, నాకు ఇప్పుడే చావలం లేదు భయ్యా, చాలా కోరికలు ఉన్నాయి భయ్యా. ఈ డాడ్ దొరికింది భయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త, గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో, నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవ్ కుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్యో బాబోయ్, అంటే మనం తెలియకుండానే రెండు కిడ్నాపులు చేసాము. అవును, ఇంతకీ ఆ రెండు బాబు ఏడు ఉన్నట్టే. నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్ లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అనా, నీ ట్రాన్స్లేషన్ ధూమ్ గుందన్నా. అన్నా, నీకు బ్యాటింగ్ వచ్చా అని. అరే గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రా. నేను నేను అంటుంది ఓ బ్యాటింగ్ కాదన్నా. అరే క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయంద్రా. అది కాదన్నా, అది ఇప్పుడు వరకు వచ్చిన మళ్ళీ అంటారా బాబు. మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి ఒప్పుకుంటున్నా అన్నా. ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్నా, తూకుడుగా దూసుకెళ్ళాలి. అవునా, నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజక ఎలా ఉన్నావు? రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంట అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే
మస్తుగా ఉంటది. కవియా కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. అన్నేంద్రా భయ్ అట్లా అరుస్తుండు. ఫస్ట్ టైం కదా. అన్నం పెద్ద మనిషి అయ్యిండ్రా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఖుషి ఖుషి నహి, మే హూ లవా. నిన్ను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే నీకి మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఎరుక్కున్నావా తెలుసా? ఇలా చెరుకుతుందని నేను అనుకోలేదు. మేము మాత్రం అనుకున్నాం. విధి పక్కనించింది, కుడి ఏడమైంది, సిరిగి సమోసా. అంకుల్ అంకుల్ 2000 హౌ మచ్? హౌ మచ్? గంట చదువు నాకుండుంటే గిట్లా ఎందుకు పంపించుకునేవాడ్రా? నీకేం తెలియదు పో కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసా. అలా చూస్తుంది. ఏమి బాబుని అలా చూస్తావేమి? మా అక్క కొడుకు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. పేపర్లో టీవీలో బాబు యాడ్ నేను చూసాను. చూసేసావా? నువ్వు అన్ని చూసేస్తావు. అది కాదు మ్యాటర్. గంట క్రితం ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు మీ దగ్గరికి ఎలా వచ్చాడా అని. ఐటమ్ రాజనా? గా ఐటమ్ గాడేడు బాబాడికి ఎలా వెళ్ళిండు? మొన్న కుశాల్ నాకు ఇచ్చిన చైన్ అండ్ రింగ్ ఇద్దామని పొద్దున్న ఇక్కడికి వచ్చాను. నీ తొక్కలో సినిమా కష్టాలకి శుభంగా అడేయాలనుకుని తప్పిపోయిన బాబుని తీసుకొస్తే అది కాస్త కిడ్నాప్. వాడే వీడియోని వీణ్ తీసుకొస్తే రెండో కిడ్నాప్ అయిపోయింది. అసలు అసలు మాకు తెలియకుండానే మా చేతి రెండు కిడ్నాప్లు చేయించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు. ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరిగినంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి అమ్మో 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 అమ్మో, ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ. మీరే రోయ్, మిమ్మల్ని వదల, మిమ్మల్ని వదలరా. వద్దు కుశాల్ భయ్యా వద్దు. వీడి మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే బావా, ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచినట్టు బావా బావా బావని పిలుస్తున్నావు? బావాకి ఇవ్వాలి.